బిస్మిల్లాహిర్రహమానిర్రహీం మిత్రులారా రమజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానము స్వాగతము ఈ రోజున మనము దివ్య ఖురాన్ ఇచ్చి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని గురించి తెలుసుకుందాము అదేంటంటే మానవులారా మీరందరూ కూడా ఒకటే ఇది ప్రధానమైనటువంటి సందేశము ఈ ఖురాన్ మనకు ఇస్తుంది ఇన్న హాజిహి ఉమ్మతుకుం ఉమ్మతు వాహిద్ మానవులారా మీ సమాజం ఏదైతే ఉందో మీ సంఘం ఏదైతే ఉందో ఒకటే సంఘము మానవ సంఘము ఇక్కడ ఎవరు గొప్ప లేదు తక్కువ లేదు సోదర మహాశయులారా ఇన్న అక్రమకం ఇందల్లవ అత్కాకుం అంటాడు మీలో ఎవరైతే దైవభీతి ఎక్కువగా ఎవరైతే ఉంటుందో వాడే గొప్పవాడు అని చెప్పడం జరిగింది ఇంకా చెప్పడం జరిగింది ఖలఖకుం మిన్ నఫ్సిన్ వాహిద ఒకే స్త్రీ పురుష బీజం నుండి మిమ్మల్ని నేను పుట్టించాను అందరూ కూడా ఇక్కడ సమానం అందరూ అన్నదమ్ములే సహోదరులు సోదర మహాశయులారా సోదరిమణులారా ఇస్లాం ధర్మము ఖురాన్ ప్రధానంగా మానవులందరినీ కూడా మానవులంతా ఒక్కటే అన్న సందేశంతో మానవ ఏకత్వాన్ని ఇది సాధించడానికి ప్రయత్నం చేస్తుంది విశ్వ మానవ సౌభ్రాతత్వాన్ని వసుదైక కుటుంబాన్ని ఇది ప్రతిపాదిస్తుంది ఇది ఆ వసుదైక కుటుంబాన్ని స్థాపించడం కోసము ఇది తన వంతు ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ప్రపంచంలో మానవులందరూ కూడా ఒకే తల్లిదండ్రి సంతానం కాబట్టి ఆ మానవులందరూ ఒక కుటుంబం లాంటివారు సృష్టిలో ప్రతీది కూడా ఒక కుటుంబం లాంటిది ఈ కుటుంబంలో సోదర మహాశయులారా సృష్టి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆయన యజమాని ఈ కుటుంబానికి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు దేవుని యొక్క దైవం యొక్క కుటుంబంలో ఎవరైతే మీరు ఎవరు బలహీనుల పట్ల మీరు కరుణ చూపించినట్లయితే దైవం మీపై కరుణ చూపిస్తాడని చెప్పడం జరిగింది ఇంకా అంతిమ దైవగ్రంథం దివ్య ఖురాన్ మానవాళిని మానవులారా అని చెప్పేసి తన మెసేజ్ని ఇస్తుంది తప్పించి ఒక వర్గం వారిని ఒక ప్రాంతం వారిని ఒక భాష మాట్లాడే వారిని సంబోధించదు యా అయ్యోహ నాస్ అంటుంది ఓ మానవులారా అని చెప్పేసి ఎందుకంటే దైవం మానవాళి అందరూ ఆయనకి సమానమే కాబట్టి మానవులను ఉద్దేశించి అని చెప్తున్నాడు ఇంకా సోదర మహాశయులారా ఖురాన్ చెప్పే విషయం ఏంటంటే మానవ ప్రాణం చాలా విలువైనది అని చెప్పేసి బోధిస్తుంది మీరు అన్యాయంగా అక్రమంగా ఒక్క ప్రాణాన్ని మీరు తీసినప్పటికీ కూడా సమస్త మానవజాతి ప్రాణాలను తీసినంత పాపం జాగ్రత్త అదే ఒక్క ప్రాణాన్ని కాపాడితే మానవ జాతి మొత్తం ప్రాణాలను కాపాడినంత అని చెప్పేసి దైవము మానవ ప్రాణానికి ఉన్నటువంటి విలువను ఇక్కడ చాలా గట్టిగా చెప్పడం జరిగింది ఎందుకంటే మనిషి చిన్న చీమకు కూడా ప్రాణం పోయలేడు అలాంటిది ఒక ప్రాణాన్ని తీసే హక్కు అతనికి ఎవరిచ్చారు ఎవరికి కూడా ఇక్కడ హక్కు లేదు ప్రాణాన్ని పోసే ఆ దైవమే ప్రాణాన్ని తీసే హక్కును కలిగి ఉంటాడు ఈ విషయాన్ని మనం గమనించాలి ఇంకా దైవం చెప్తాడు మీ ఇరుగు పొరుగు వారు ఎవరున్నా వారితో సక్రమంగా మీ వ్యవహరించండి మీ బంధువులు మీ పొరుగును ఉన్నటువంటి స్నేహితులు పొరుగును ఉన్నటువంటి బంధువులు పొరుగును ఉన్నటువంటి అపరిచితులు ఎవరైనప్పటికీ కూడా సక్రమంగా మీరు వారితో వ్యవహరించండి సహృద్భావన వాతావరణాన్ని కలిగి మీరు ఆ పెంపొందించడానికి ప్రయత్నం చేయండి ఒక పీస్ఫుల్ అట్మాస్ఫియర్ మంచి సమాజం ఈ విధంగా సమాజంలో శాంతి సౌభ్రాతత్వం విల్లి విరిసే విధంగా మీ యొక్క ఆచరణ ఉండాలని చెప్పేసి దైవం ఇక్కడ నిర్దేశిస్తున్నాడు ఇంకా ఏం చెప్తాడు అంటే మీరు అందరినీ క్షమించండి అంటాడు అంత అఫు అందరినీ క్షమించండి పొరపాట్లు జరుగుతుంటాయి అందరినీ క్షమించండి లి అహ్రబు తహ్వా ఇది దైవభీతికి సమానం అంటాడు అందరినీ క్షమిస్తూ ముందుకు వెళ్ళండి వాళ్ళు ఆఫీన్ అనిన్నాస్ ఎవరైతే ఇతరుల తప్పులు క్షమిస్తారో వల్లాహు యుహిబ్బుల్ ముహిసినీన్ అటువంటి సద్వర్తునులను దైవం ఎంతగానో ప్రేమిస్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది ఇంకా ఇతర విశ్వాసాలను గౌరవించండి అని చెప్పేసి దైవం చెప్తారు ఎందుకంటే ఇక్కడ అందరికీ కూడా దైవం సమానమైనటువంటి సందేశాన్ని ఇచ్చాడు అందరికీ సమానమైన హక్కులు ఇచ్చాడు మంచిదో చెడుదో చెప్పాడు అల్హక్కు మీర్ రబ్బికుం మీ ప్రభు తరపున సత్యమైతే వచ్చేసింది ఫమన్ షా యుమిన్ ఇష్టమైన వారు దాన్ని స్వీకరించండి వమన్ షా యక్ఫుర్ ఇష్టం కాని వాళ్ళు దాన్ని తిరస్కరించండి అని చెప్పడం జరిగింది కాబట్టి స్వీకారము తిరస్కారం యొక్క పర్యావసరణాన్ని అతను స్వయంగా ఎదుర్కొంటాడు కాబట్టి మరొకరు బలవంతంగా ఒకరి ధర్మాన్ని రుద్దడమో లేకపోతే బలవంతంగా ఈ ధర్మం వైపునకు అతను తీసుకుని వచ్చే అమలు చేయించడం ఎంత మాత్రం కూడా చేయించలేరు ఎందుకంటే దైవం ధర్మం విషయం నిర్బంధాన్ని ఎంత మాత్రం కూడా పెట్టలేదు లా ఇక్రహ ఫిద్దీన్ ఎవరికి నిర్బంధం లేదని చెప్పడం జరిగింది సోదర మహాశయులారా ఈ విధంగా ఇస్లాం అంటే ఖురాన్ మానవాళిని ఉద్దేశించి మానవులంతా కూడా ఒకటి అని చెప్తుంది మానవ ఏకత్వాన్ని బోధిస్తుంది మానవులందరూ సమానం అంటుంది
మీరందరూ కూడా మీ అందరిలో ఉన్నటువంటిది ఒకటి కామన్, అదేంటంటే మానవత్వం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ మానవత్వాన్ని మనము స్థాపించడానికి మనం ప్రయత్నం చేద్దాం. రండి ఇస్లాంను తెలుసుకుందాము.